కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు ఒక ఆయుర్వేద బ్రహ్మ. ఎలాంటి రోగానైనా ఆయుర్వేద మందుతో మటుమాయం చేయగలిగే మహానుభావుడైన క్యాన్సర్ వంటి ప్రాణాంతకర రోగాలను పారద్రోలే వైద్యం ఆయన సొంత. ప్రాణం పోయి పాడెక్కిన మనిషికి కూడా ఆయుర్వేద సంజీవనితో ప్రాణం పోయగలిగే ప్రాణదాత ఆయన. వెలకట్టలేని వైద్యం అందరికీ ఉచితమంటూ ఒక 80 ఏళ్ల ముసలాయన ప్రాణాంతకర రోగాలను పీకేసి తన ఆయుర్వేద వైద్యంతో ప్రాణం పోస్తున్నాడు. కార్పొరేట్ హాస్పిటల్ సైతం నయం చేయలేని ఎన్నో రోగాలను ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని పంచుతున్న ఆయుర్వేద బ్రహ్మ ఎన్ఎస్ నారాయణమూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ లోకం గుర్తించని అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలో నరసీపుర అనే మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి ప్రతి వారం కొన్ని వేల సంఖ్యలో జనాలు తరలి వస్తారు. అంతమంది జనం వస్తున్నారంటే అదేదో టూరిస్ట్ ప్లేస్ అనుకోకండి. అక్కడికి వచ్చే వారంతా తమ రోగాలకు వైద్యం చేయించుకోవడానికి. ఎందుకంటే ఆ నరసీపురలో ఉండే వైద్యుడు మరెవరు కాదు, ఆయుర్వేద బ్రహ్మ ఎన్ఎస్ నారాయణమూర్తి. క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఈయన ఇచ్చే ఆయుర్వేద మందు వాడితే ఇట్టే నయమైపోవాల్సిందే. తండ్రి నుంచి నేర్చుకున్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రస్తుత ప్రాణాంతకర రోగాలను సైతం తన వైద్యంతో చికిత్స అందిస్తున్నారు ఎన్ఎస్ నారాయణమూర్తి. ఈయన అందించే ఆయుర్వేద మందు కోసం దేశ విదేశాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. నారాయణమూర్తి మరియు అతని కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా మూలిక ఔషధాలతో క్యాన్సర్లు, మధుమేహం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు మొదలైన వాటికి చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా నారాయణమూర్తి క్యాన్సర్ ను నయం చేయడంలో ప్రసిద్ధి చెందారని చెప్పాలి. ఇక వారాంతంలో 2 రోజులు మాత్రమే అంటే గురు ఆదివారాల్లో మాత్రమే మందులు అందజేస్తారు. ఈ క్యాన్సర్ మందుల కోసం జనం ఒక రోజు ముందే వచ్చి క్యూ కడతారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన అందించే ఆ మందులు ఎంత బాగా పనిచేస్తాయో. ప్రతి గురువారం మరియు ఆదివారం దాదాపు 1000 మందికి ఉచితంగా మందులు అందజేస్తారు నారాయణమూర్తి. నారాయణమూర్తికి ఈ గొప్ప ప్రయత్నంలో సహాయపడే కొన్ని ఎన్జిఓలున్నాయి. నారాయణమూర్తి అందించే మందులు ప్రధానంగా మొక్కలు, మూలికల మూలాల నుండి సహజంగా తయారు చేసినవి. కొన్ని మొక్కలు మరియు చెట్ల నుండి బెరడులు, కాండం మరియు ఆకులను పొడి చేసి వాటి ద్వారా క్యాన్సర్ ఔషధాలు తయారు చేస్తున్నారు. ఇక మందులు తీసుకోవడానికి రోగులు వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు రోగి పరిస్థితిపై ల్యాబ్ నివేదికలు, సమాచారాన్ని తీసుకుని మందులను పొందవచ్చు. నారాయణమూర్తి సాధారణంగా ఒక నెలకు సరిపడా మందులను అందజేస్తారు మరియు రోగులు ప్రతినిధులను ఒక నెల సమయం తర్వాత మళ్లీ రమ్మని చెబుతారు. అయితే కొన్ని దశాబ్దాలుగా క్యాన్సర్ కు ఈ చికిత్స చేస్తున్న నారాయణరావు అకస్మాత్తుగా 2020 జూన్ 24న అర్ధరాత్రి అంటే కరోనా కాలంలో ఛాతి నొప్పితో తన తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈయన చనిపోయే నెల ముందు కూడా కరోనాకి ఆయుర్వేదంలో మందు ఉందని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దానికి మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇంతలోనే ఎంతో మందికి తన చేత్తో ప్రాణం పోసిన నారాయణమూర్తి తరువు చాలించి అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. ఒక కొడుకు, 4 కూతుళ్లతో ఆయుర్వైద్యమే జీవనాధారంగా ప్రజాసేవే లక్ష్యంగా జీవిస్తున్న 81 ఏళ్ల నారాయణమూర్తి మరణంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. అయితే 81 ఏళ్ల వయసున్నా ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటి ఆయన ఛాతి నొప్పితో మరణించడంపై చాలా అనుమానాలే వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఆయన మరణం తర్వాత తన కుటుంబం కూడా అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. మన భారత ప్రాచీన వైద్య సంస్కృతి ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంతో నయం చేయలేని రోగమంటూ లేదు. కానీ అది అందుబాటులోకి వస్తే వైద్యం అందరికీ ఉచయుతమైపోతుంది. ఎవ్వరూ హాస్పిటల్స్ వైపు తిరిగి చూడరు రారు. అందుకే భారతదేశంలోని కార్పొరేట్ మెడికల్ మాఫియా దీన్ని పూర్తిగా అంతం చేయాలని చూస్తోంది. జనాలకు లేనిపోని రోగాలను అంటగట్టి మళ్లీ దానికి అదే విరుగుడు కనిపెట్టి కోట్లను సంపాదిస్తుంది. అందుకే ఉచితంగా రోగాలను నయం చేస్తున్న నారాయణమూర్తి లాంటి వాళ్లను ఈ మెడికల్ మాఫియా పొట్టన పెట్టుకుంది. నారాయణమూర్తి చావుకు కారణం కూడా ఈ మాఫియానే అని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. కానీ సరైన ఆధారాలు లేక అక్కడి రాజకీయ నాయకులకు ఎవరు ఎదురు తిరగలేక జనాలు మౌనం వహిస్తున్నారు. నారాయణమూర్తి బ్రతికి ఉంటే ఆయన క్యాన్సర్ కి ఉచిత మందు దొరికేది. అంతెందుకు, కరోనా బారిన పడి చనిపోయిన ఎంతో మందిని మనం బ్రతికించుకునే వాళ్ళం. ఇదంతా ఆ మెడికల్ మాఫియా ఆడిన డ్రామా. ఇంత తెలిసి కూడా మనం ఇంకా మేలుకోలేమా? మరి ఈ ఆయుర్వేద బ్రహ్మ గురించి, మన దేశంలోని మెడికల్ మాఫియా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.